కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత భవన్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ దాపేదర్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత షిండే, జాయింట్ కలెక్టర్ సాతయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసారి పత్తి వేసాను, ఫస్ట్ ఇయర్ పత్తి రేట్ బాగా వచ్చినాయి. ఈ కామారెడ్డి కూడా సామాన్యంగా ఎప్పుడు పత్తి వేయాలి, ఈసారి పత్తి కామారెడ్డిలో బాగా ఇంకా అక్కడ జుట్టలు అయితే ఎప్పుడు వేసాను వాళ్ళకి తగ్గబడుతుంది. కొత్తగా ఇక్కడ కూడా కానీ ఎంతో రైతులు ఆశ పెట్టుకున్నారు. ధర కూడా గవర్నమెంట్ మీరే ప్రకటించిన రేట్ ప్రకారంగా 4,320 పర్ క్వింటల్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు బజార్లో పోతే కేవలం 1,000 నుంచి 1,100 కొంతమంది చోట బిట్వీన్ 1,500-2,000 లోపలనే కొంటున్నారని పేపర్లో వస్తుంది. రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకు కనీసం మద్దతు గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పటి వరకు సెంటర్స్ ఎన్ని ఓపెన్ చేస్తున్నారు, 5 ఓపెన్ చేస్తున్నారు, మరి ఇప్పటి వరకు నిన్న ఒక సెంటర్ ఓపెన్ చేయని అంటున్నారు. అది కూడా చూడాలి, మరి తొందరగా సెంటర్స్ ఓపెన్ చేస్తే వాళ్లకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనుగోలు చేసి ఆ సీడ్స్ కాటన్ సీడ్స్ వాళ్ళను మీరు ఎంకరేజ్ చేసి తక్షణమే, ఎందుకంటే వర్షాలు సమయం కొంచెం ముందు వెనుక రావడం వల్ల ఆ సీడ్స్ లో కొంచెం ప్రాబ్లం కూడా వస్తున్నారన్నారు. ఏమైనా నష్టపోయినా లాభమైనా ఎంత సీడ్ వచ్చినా అది కంప్లీట్ గా